హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరి మోక్షి వ్లాగ్స్ అండి. మీకే కానీ నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అని బటన్ నొక్కండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కానీ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు అయితే నేను ఇంకో రెసిపీ మీకు పాటు షేర్ చేసుకోబోతున్నాను. అదేనండి, చేపల పులుసు అన్నది సింపుల్గా ఎలా చేసుకోవాలన్నది ఈరోజు అయితే నేను షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా అయితే మనం కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకు అన్నది వేసి మీడియం ఫ్లేమ్లో అన్నది ఉంచి మనం అయితే ఇప్పుడు బాగా అదంతా ఫ్రై చేసుకోవాలండి. మనకు ఆనియన్స్ అన్నది ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా పీసెస్ అన్నవి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం సాల్ట్, ఇంకా పసుపు ఒక చిటికెడు అన్నది యాడ్ చేసుకొని మనం అయితే ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మనమైతే మూత అన్నది ఇంకా పెట్టేసుకోవాలండి. మనకైతే మూత అన్నది పెట్టుకున్న తర్వాత టమాటీలు అనేవి బాగా మగ్గుతాయి కదా, అప్పుడు కొంచెం కారం, ఇంకా ఫిష్ మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలి. ఎవరైనా కొంచెం స్పైస్ ఎక్కువ తిన్న వాళ్ళైతే వాళ్ళు గరం మసాలా, ఈ బ్లాక్ పెప్పర్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ ఫిషెస్ అన్నవి వాష్ చేసి నీట్గా ఉంచుకున్నాం కదా, ఆ ఫిషెస్ అన్నవి అయితే ఇప్పుడు మనం ఆ గ్రేవీలోకి అయితే యాడ్ అన్నది చేసుకోవాలి. యాడ్ అన్నది చేసుకొని ఒకసారి మనం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ మసాలా మొత్తం ఫిష్కి మనకి పట్టినట్టు ఈ లోపు అయితే మనం కొంచెం చింతపండు అన్నది ఫస్ట్ నానబెట్టి అన్నది ఉంచుకోవాలండి. కొంచెం కొంచెంగా ఇలాగా కొంచెం చింతపండు జ్యూస్ అన్నది మనం అయితే ఇంకా వేసుకొని మీడియం ఫ్లేమ్లో అన్నది పెట్టి ఒక 5 to 10 minutes వరకు దాన్ని అయితే మనం బాగా మగ్గిస్తే ఇంకా తర్వాత మనం ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర అన్నది యాడ్ చేస్తే మన సింపుల్గా చేపల పులుసు అన్నది రెడీ అయిపోతుందండి. మీకే కానీ వీడియో కానీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.